టీడీపీ పట్టాభి ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు కోటి విద్యలు కూటి కోసమే అనే చందంగా పట్టాభి రాజకీయ విద్యలన్నీ టికెట్ కోసమే అనేది జగమెరిగిన సత్యం చాలా తక్కువ సమయంలోనే టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగారు జాతి అధికార ప్రతినిధి హోదాను దక్కించుకున్నారు ఇతివల తనకు తానుగానే ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించుకున్నారు అంతటితో ఆగలేదు గన్నవరంలో తానే పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశాడు జాతి అధికార ప్రతినిధి దీంతో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి ఈయన గారి అతివాగుడే కారణమైందనే అభిప్రాయం ఆ పార్టీలో ఉంది సీన్ కట్ చేస్తే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ముఖానికి టవల్ చుట్టి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ఎదుట తన గోడు వెల్లడించారు కోర్టు వద్ద తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు వాచిపోయిన చేతిని అలాగే కాళ్లను ఆయన చూపారు ప్రత్యర్థులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలతో చంద్రబాబు లోకేష్ గుడ్ లుక్స్ లో పడేందుకు ఆయన వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతున్నారనే చర్చ టీడీపీలో సాగుతోంది ఇందులో కొంతవరకు ఆయన సక్సెస్ అయ్యారు ఇంత చేసి ఆయనకు టికెట్ దక్కుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది పట్టాభికి ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం లేదు ఏదో ఒక చోట ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు కానీ పట్టాభి మీడియాలో మాట్లాడడానికి తప్ప ప్రత్యక్ష రాజకీయాలకు పనికి రారనేది టీడీపీ నేతల అభిప్రాయం ఎందుకంటే ఆయన ఎవరితోనూ సఖ్యతగా ఉండరని అంటుంటారు తనకు టికెట్ దక్కే వరకు చాలా నోరు పారేసుకోవడం పోలీసులో లేదా ప్రత్యర్థులో తీసుకెళ్లి కుమ్ముతూనే ఉండాలా అనేది చర్చనీయాంశమైంది టికెట్ పై క్లారిటీ ఇస్తే పట్టాభి మౌనం పాటించడమో లేదా పద్ధతిగా నడుచుకోవడమో ఏదో ఒక మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది